ఏ హీరోయినా ఇమీడియట్గా టాప్ హీరో అయిపోడు. సినిమాపై ప్యాషన్, డెడికేషన్, విపరీతంగా కష్టపడే తత్వం ఉంటే తప్ప. ఇప్పుడు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ని చూపిస్తూ చెబుతున్నారు యాక్టర్ శివకుమార్. వకీల్ సాబ్ సినిమాలో నివేదా థామస్కు చిన్ననాటి ఫ్రెండ్గా, వారికి లిఫ్ట్ ఇచ్చే పాత్రలో నటించిన శివకుమార్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పవన్ ఆ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరించారు. పవన్ అంతలా నిద్రాహారాలు మాని సినిమాల కోసం కష్టపడతారు కనుకనే పవన్ స్టార్ అయ్యారని చెప్పారు. నేను ఆల్మోస్ట్ 28 రోజులు 28 రోజులు చేశాను కోర్ట్ సీక్వెన్స్. ఆయన పాప హీరో గారు ఎక్కడ పడుకోలేదు ఏ రోజు కూడా. మార్నింగ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని నైట్ ఎక్కడ మీటింగ్ వెళ్ళేవాడు, మళ్ళీ పడుకోకుండా వచ్చేసేవాడు షూటింగ్. కోర్టులో ఆయన ప్రతి డైలాగు కూడా 8 నుంచి 10 పేజీలు డైలాగులు. కోర్టులో ఆయన మాట్లాడితే 8 నుంచి 10 పేజీలు ఉంటాయి. అండ్ 8 కెమెరాలు సెటప్, ఎదురుకుండా 8 కెమెరాస్ సెటప్. అది సింగిల్ టేకులు కొట్టేవాడు ఆయన. నేను షాక్ అయినది, బా 8 నుంచి 10 పేజీలు డైలాగ్ గుర్తు పెట్టుకుని చెప్పడం అంటే ఇట్స్ నాట్ జోక్. అది కూడా సింగిల్ టేకులు, 8 కెమెరాలు రోలింగ్లో ఉంటాయి. సో అదే అండి, అంటే ఇవన్నీ మనం వింటే కదా, చూస్తే తెలుస్తుంది వీళ్ళంతా నిజంగా స్టార్లా ఊరికెవరండి. ఓవైపు మీటింగ్లకు, సభలకు వెళుతూనే మరోవైపు కోర్టు షూట్కు వచ్చేవారని శివ చెప్పారు. కోర్టులో జరిగే ప్రతి సీన్కి 8 నుంచి 10 పేజీల డైలాగ్లుండేవని, 8 కెమెరాల మధ్య అందరూ చూస్తుండగా సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పేసేవారని శివ చెప్పారు. ఇదంతా చూసి అందరూ షాక్ అయ్యేవారని వకీల్ సాబ్ కోసం పవన్ పడిన కష్టాన్ని శివ వివరించారు. నేను ఆల్మోస్ట్ 28 రోజులు 28 రోజులు చేశాను కోర్టు సీక్వెన్స్. ఆయన పాప హీరో గారు ఎక్కడ పడుకోలేదు ఏ రోజు కూడా. మార్నింగ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని నైట్ ఎక్కడ మీటింగ్ వెళ్ళేవాడు, మళ్ళీ పడుకోకుండా వచ్చేసేవాడు షూటింగ్. కోర్టులో ఆయన ప్రతి డైలాగు కూడా 8 నుంచి 10 పేజీలు డైలాగులు. కోర్టులో ఆయన మాట్లాడితే 8 నుంచి 10 పేజీలు ఉంటాయి. అండ్ 8 కెమెరాలు సెటప్, ఎదురుకుండా 8 కెమెరాస్ సెటప్. అది సింగిల్ టేకులు కొట్టేవాడు ఆయన. నేను షాక్ అయినది, బా 8 నుంచి 10 పేజీలు డైలాగ్ గుర్తు పెట్టుకుని చెప్పడం అంటే ఇట్స్ నాట్ జోక్. అది కూడా సింగిల్ టేకులు, 8 కెమెరాలు రోలింగ్లో ఉంటాయి. సో అదే అండి, అంటే ఇవన్నీ మనం వింటే కదా, చూస్తే తెలుస్తుంది వీళ్ళంతా నిజంగా స్టార్ల ఊరికెవరండి. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి